తెలంగాణ స్టేట్ అప్రతి నాంపల్లి గారు ప్రెసిడెంట్ గారు స్టేజ్ మీద హరెడ్ రిపోర్టర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర సమితి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయగా ఈ రోజు అక్రిడిటేషన్ లేకుండా చిన్న పత్రికలు పెద్ద పత్రికలు సోషల్ మీడియా జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు అలాగే కరోనా విషయంలో కూడా చాలా మంది జర్నలిస్టులు అమరులయ్యారు వారందరికీ నివాళులు అర్పిస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనం విన్నవించుకునేది ఏమనగా అక్రిడిటేషన్ తో పాటు హెల్త్ కార్డ్స్ ఇన్లు ఇన్సూరెన్స్ ఇవన్నీ మంజూరు చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మా ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ మా కేంద్ర కమిటీ నిర్ణయం మేరకు ఇవాల తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఈ రోజు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్ కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి అబ్దుల్లా గారు అలాగే తెలంగాణ రాష్ట్ర ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కాదర్ గారు అలాగే తెలంగాణ రాష్ట్ర పిఆర్ఓ ఎండి నిజాం గారు మాట్లాడుతూ వారు చెప్పే నిర్ణయాలను నేను శిరసావహిస్తూ కమిటీలో ఎప్పటికప్పుడు ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా మా యూనియన్ నుండి పర్సనల్ విషయాలలో గాని మేము తప్పనిసరిగా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాం సభకు నమస్కారం అందరికి నా పేరు మొహమ్మద్ అబ్దుల్లా తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను మాట్లాడుతున్నా సార్ అలా నాంపల్లి స్టేట్ ప్రెసిడెంట్ గారు ఒకంత చాలా మంది వచ్చారు మీరందరికీ ధన్యవాదాలు కావాల్సింటే మనం అందరం పోరాడతాం ఒక్క స్టేజ్ మీద ఉండి మనందరం ప్రతి ఒక్క యూనియన్ లో ఉన్న ఫస్ట్ యూనియన్ మనది ఢిల్లీ లెవెల్ లో ఉన్నారు స్టేట్ లెవెల్ నుంచి వస్తారు బాడీ మనది ఏది ఉన్నా కానీ కలిసి పోరాడతాం మన అక్రిడిటేషన్ గురించి కానీ లేకుంటే డబుల్ బెడ్రూమ్ లో గురించి కానీ లేకుంటే ఏమైనా ఇన్సూరెన్స్ పిల్లల విద్యాత ఉచిత విద్యాత గురించి కూడా మాట్లాడదాం ప్రతి ఒక్కరు దయచేసి మీరందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ పెద్దలు కూడా గౌరవించడం మీరు అందరు చెప్తున్నా ప్రతి ఒక్కరు అందరికీ మీరు రావాలే మేము పోరాడతాం ముందుకుండి చేస్తాం నా పేరు అబ్దుల్లా మొహమ్మద్ వరంగల్ చచ్చాను నమస్తే అండి దాని అన్నిటికీ మా మేనిఫెస్టోలో పెట్టాము మేము గవర్నమెంట్ ద్వారా అవన్నీ మాకు కల్పించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్